He was not wrong, I suppose. అతనిది తప్పు కాదని నేను భావిస్తున్నాను. You don't have to search far and wide. నీవు అంతటా వెతకాల్సిన పని లేదు. He had strong convictions. అతనికి గట్టి నమ్మకాలు ఉన్నాయి. You are well acquainted with English. నీకు ఇంగ్లీష్లో మంచి ప్రావీణ్యం ఉంది. The response was overwhelming. స్పందన చాలా బాగుంది. He tried to give it a new twist. అతను దానికి ఒక కొత్త రూపం ఇవ్వాలని ప్రయత్నించాడు. He was thoroughly aware. అతనికి పూర్తిగా తెలుసు. I had no opinion to offer. నేను ఇవ్వదగిన సలహా ఏమీ లేదు. You don't know what are you talking about. నీవు ఏ విషయం మాట్లాడుతున్నావో నీకే తెలియదు. That sort of thing can be done very naturally. అటువంటి విషయం చాలా సహజంగా చేయవచ్చు. You don't have to make a speech. నీవు ఉపన్యసించవలసిన అవసరం లేదు. What is bothering me is your attitude. నన్ను బాధ పెట్టేది ఏంటంటే నీ ప్రవర్తన. What he wishes to accomplish is a great success. అతను సాధించాలని అనుకునేది ఏమిటంటే ఒక గొప్ప విజయం. దట్ ఈజ్ ఆల్మోస్ట్ అన్పార్డనేబుల్. అది ఎంత మాత్రము క్షమించరానిది. వాట్ హీ వుడ్ డూ ఇన్ ద సేమ్ సర్కమ్స్టాన్సెస్. అదే పరిస్థితుల్లో అతనైతే ఏం చేస్తాడు. యు నో వాట్ హీ వుడ్ డూ. అతను ఏం చేస్తాడో నీకు తెలుసు. ఐ నో ఇట్ ఈస్ విత్ ఇన్ రీజన్. అది సరైన పద్ధతిలోనే ఉందని నాకు తెలుసు. వాట్ మేక్స్ యూ థింక్ సో. నీవు అలా అనుకోవడానికి కారణమేమిటి. దెర్ వాజ్ వన్ మోర్ థింగ్ యట్ యు హ్యావ్ నాట్ మెన్షన్డ్. నీవు పేర్కొనని విషయము మరొకటి ఉంది. నథింగ్ గ్రేట్ వాజ్ ఎవర్ అచీవ్డ్ వితౌట్ ఎంతూజియాజం. ఏ గొప్ప కార్యం కానీ గొప్ప ఉత్సాహం లేకుండా ఎన్నడూ సాధించబడలేదు. వై షుడ్ యూ ఆర్ ఐ బోదర్. నువ్వు కానీ నేను కానీ ఎందుకు బాధపడాలి. వై షుడ్ యూ ఆర్ ఐ బోదర్డ్. నువ్వు కానీ నేను కానీ ఎందుకు బాధపడాలి. యు విల్ ప్రాబబ్లీ ఫైండ్ ఇట్ డిఫికల్ట్. నీవు అది బహుశా ఇబ్బందికరంగా భావించవచ్చు. ఐ హ్యావ్ మేడ్ ఏ డీటెయిల్డ్ అండ్ ఎక్స్క్లూసివ్ స్టడీ. నేను వివరంగా పూర్తి అధ్యయనం చేశాను. హౌ డేర్ యూ బీ సీటెడ్ ఇన్ మై ప్రజెన్స్ అంటిల్ ఐ టెల్ యూ. నా అనుమతి లేకుండా నా ముందు కూర్చోవడానికి నీకు ఎంత ధైర్యము. ఇట్ విల్ ఎవెన్చువల్లీ గెట్ యూ ఇన్ టు ట్రబుల్స్. అది చివరికి నిన్ను ఇబ్బందుల్లోకి నెడుతుంది. ఇట్ విల్ ఎవెన్చువల్లీ గెట్ యూ ఇన్ టు ట్రబుల్స్. వీ సోలిసైట్ యువర్ కోఆపరేషన్. మేము మీ సహకారాన్ని కోరుతున్నాము. హోల్డ్ అప్, ఐ హ్యావ్ సమ్ గ్రేట్ న్యూస్ ఫర్ యూ. జాగ్రత్తగా విను, అంటే సావధానంగా విను. నేను నీకు మంచి వార్తను తెచ్చాను. ఫ్రాంక్లీ ఐ డిడ్ నాట్ నో వాట్ టు డూ. నిజానికి ఏం చేయాలో నాకు తోచలేదు. ప్లీజ్ సీ మీ అగైన్ లేటర్ ఇన్ ద ఈవినింగ్. మళ్ళీ నన్ను సాయంత్రం కలువు. ప్లీజ్ సీ మీ అగైన్ లేటర్ ఇన్ ద ఈవినింగ్. ఇట్ వోంట్ డూ యూ ఎనీ గుడ్. ఇట్ విల్ నాట్ డూ యూ ఎనీ గుడ్. అది నీకు ఏ విధంగానూ ఉపయోగపడదు. దే మేడ్ ఏ బ్లండర్ డెలిబరేట్లీ. వారు కావాలని అంటే బుద్ధిపూర్వకంగా పెద్ద తప్పు చేశారు. ఈ హ్యాడ్ ఏ బ్రిలియంట్ ఐడియా. అతనికి చక్కని ఆలోచన తట్టింది. ద ప్లాన్ వర్క్డ్ లైక్ మ్యాజిక్. ప్లాను అద్భుతంగా పనిచేసింది.
దిస్ ఈజ్ అ రెడ్ లెటర్ డే ఇన్ మై లైఫ్, ఇది నా జీవితంలో మరుపురాని రోజు.